మీకు బాగా తెలుసు అన్నమాట. పద్ధతుల గురించి తెలిసిన మీకు పరిచయం చేసుకుంటేనే పరిచయాలు పెరుగుతాయి అనే విషయం మీకు తెలీదా? అంటే మీరు పెద్దవాళ్ళు, మీలాంటి గొప్ప వాళ్లతో పరిచయాలు పెంచుకునే అంత స్తోమత మాకు లేదు. మీ సంస్కారం స్తోమత కన్నా చాలా గొప్పగా ఉంది. ఐ లైక్ ఇట్. మీరు నాకు నచ్చారు. ఐ మీన్ మీ సంస్కారం నాకు నచ్చింది. వాడు చంపాల్సిన శత్రువో కాదో తెలుసుకోమని చెప్తే వాడితో కులాసాగా కబుర్లు చెప్తోందేంటి? స్వామీజీ గారితో పాటు వచ్చేది మీరేనా? నేను స్వామీజీ గారితో వస్తానని నీకెలా తెలుసు? అమ్మగారు చెప్పారు. స్వామీజీ గారు రాలేదా? ఆయన తర్వాత వస్తారు, నేను కొంచెం ముందు వచ్చేసాను. కాటేసి చంపాల్సిన వాణ్ణి కుశల ప్రశ్నలు అడుగుతోందేంటి? స్వామీజీ గారు రావడానికి ఆలస్యం అవుతుందేమో, ఈలోగా మీకు గుడి చూపిస్తాను, రండి. హలో, ఆగండి. ఏంటి? నా కారులో వెళ్దాం. గుడికెళ్లే దారిలో మట్టి బురద అన్నీ ఉంటాయి, మీ కార్ పాడైపోతుంది, నడిచి వెళ్ళడమే మంచిదండి. అలాగా, ఓకే, నో ప్రాబ్లం. రాధే రాధే రాధే, నెమలి కన్ను కలలో రూపం నీదే. రాధే రాధే రాధే, ఎడమవైపు ఎదలో దీపం నీదే. లేదే లేనే లేదే, ఇంత గొప్ప అందం ఇరలో లేదే. ఎందుకలా చూస్తున్నారు? ఏం లేదు, ఫాస్ట్గా ఉన్న అమ్మాయిలతో ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు, చేయాలనుకున్నది చేసేస్తారు. మీలాగా నెమ్మదిగా అమాయకంగా కనిపించే అమ్మాయిలతోనే డేంజర్. డేంజర్ ఏంటి? మనసులో ఏముందో చెప్పరు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, అదే పెద్ద ప్రమాదం. అవునా? ఏమో, నాకు అలాంటివన్నీ తెలీదు. ఎగ్జాక్ట్లీ, ఇలాగే తెలీదని చెప్తారు. టైం వచ్చినప్పుడు విశ్వరూపం చూపిస్తారు. ఆ శంఖం అతని దగ్గరుందంటే అతని ఈతనేనా? రాణిగారు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం మనం చూసిన శంఖం ఇదే అనిపిస్తుంది. ఇంకా ఆలోచించడం దేనికి? అతను ఈ ఊరోదులు వెళ్లకముందే మనం ప్రతీకారం తీర్చుకుందాం. వెళ్ళి కాటేసి చంపేద్దాం, పదండి. ఆగండి, ప్రతీకారం తీర్చుకోవలసింది మనం కాదు, పంచమి తీర్చుకోవాలి. తన కూతురే పగ తీర్చుకోవాలని రాణిగారి కోరిక. రాణిగారి కోరిక తీర్చడం మన కర్తవ్యం. కానీ పంచమి మన మాట వినటం లేదు కదా. మన మాట విననప్పుడు పంచమి తన్ని ఎలా చంపుతుంది? పంచమి మన మాట వినేలా చేయాలి. ఇప్పుడు మనం చూసిన ఆ శంఖం, రాణిగారు చెప్పిన శంఖం ఒకటే అని నిర్ధారణకు వచ్చిన తరువాత అతన్ని చంపేయమని పంచమికి చెప్దాం. ఇన్నేళ్లుగా మేం వెతుకుతున్న శత్రువు నీ పక్కనున్నవాడే అనిపిస్తోంది పంచమి. అతను మన శత్రువు అవునో కాదో నువ్వే తెలుసుకోవాలి. అవును, మీ ఊర్లో చాలా పాములు ఉంటాయంట కదా? అవునండి. అతను మన శత్రువు అవునో కాదో నువ్వే తెలుసుకోవాలి. అవును,
మీ ఊర్లో చాలా పాములు ఉంటాయంట కదా? అవునండి. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా ఊరు విశేషాలు అడుగుతారు. మీరు పాముల గురించి అడుగుతున్నారేంటి? తెలుసుకోవడం తప్పేం కాదుగా. తప్పలేదులేండి. అయినా మీకు పాములతో ఏం పని? నా పనంతా పాములతోనే.